సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్, ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అంటే ఒకట్లే తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్, ఇందాక చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే మాట అంట, ఎవరు ఎంత బాగా చేసినా, ఒక సినిమాలో 500 మంది పనిచేసినా, 1000 మంది పనిచేసినా, 10,000 మంది పనిచేసినా, వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి, అది డైరెక్టర్. ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు, టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళందరి కల్మినేషను ఇస్ ద డైరెక్టర్స్ వర్క్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, లిరిక్ రైటర్స్, ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు, అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్. అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి, రావు రమేష్ గారి గురించి. నాకు ఎంతో, నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే నేను ఆయన రాఘోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు. నేను వేదం సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను, ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు, చాలా బాగా చేశారు ఆయన ఆర్టిస్ట్ అంటే ఇలాగా రావుగోపాలరావు గారి అబ్బాయి అని అన్నారు. రావుగోపాలరావు గారి అబ్బాయా అంటే, రావుగోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే, అంటే నేను సడన్గా ఎమోషనల్ అయిపోయాను అవునా అని. ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారి గ్రాఫ్ చూస్తున్నాను. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, అందులో చిన్న క్యారెక్టర్. అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో, నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు, ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు, నేను అన్నా సార్ నేను చూస్తా మీరు ఏళ్తారు నేను చూస్తా అని అన్నా నేను. నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను, నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మనకు తెలుగు సినిమా చాలా అదృష్టం సార్. నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను, హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో హీఈస్ అన్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రమేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను, మా తాతయ్య గారు అల్లు రామలింగం గారు, వాళ్ళ నాన్నగారు రావుగోపాలరావు గారు. ఇప్పుడు కాదు, 1970s ఎప్పటి నుంచో, అంటే దాదాపు 50 సంవత్సరాల 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్. ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే పాట పాడతాను, ఈనాటి ఈ అనుబంధం ఏనాటిదో. రావు రమేష్ గారు, ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, మై డియర్ బాయ్ కమ్ హియర్ కమ్ అప్ దా ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్గా చెప్తాను, ఎందుకంటే నాకు బాగా గుర్తు. నేను బాంబేలో యాడ్ చేస్తున్నా అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు ఆ కంఫర్ట్ రాదు, ఎందుకంటే తెలుగు యాడ్ అది. సో ఈ అబ్బాయి కూర్చున్నాడు, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్, తను అడిగి ఏం చేస్తున్నావు అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్న అది ఇదని చెప్పాడు. అసలు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందన్నా. ఓకే, కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా, ఎక్కువ టైం వేస్ట్ చేయగానని. అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యునో. అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి, నేను సినిమా చేయిపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. నో యూ నీడ్ టు గో, యూ విల్ గో అ లాంగ్ వే. నో యూ విల్ గో అ లాంగ్ వే. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. అండ్
ఈ సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి, మన తెలుగు అమ్మాయి రమ్య. రమ్య, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ దిస్ మూవీ డస్ గుడ్ థింగ్స్ ఫర్ యూ. నీలాగా ఇంకా చాలామంది అమ్మాయిలు రావాలి. అండ్ దిశా గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తానండి ఇలాగా. ఇంతకు ముందు కలిసాను గుర్తులే కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో, ఈరోజు చిన్నప్పుడు ఎమ్మెల్యేల సినిమాలో ఎలా చూడలేదు తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడటం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, ఇట్స్ సో గుడ్. పుష్ప లాస్ట్లో, పుష్ప లాస్ట్లో ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే థియేటర్లు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. జనాలు వచ్చి పెద్ద సినిమాలకి వస్తున్నారు, కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు. అది చాలా మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఈ సినిమా విషయం పక్కన పెట్టి ఇంకొక విషయం చెప్పేస్తాను. ఐ వుడ్ లైక్ టు, అది లాస్ట్, ఇంకొక విషయం ఉంది. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద నేషనల్ అవార్డ్ విన్నర్స్ దిస్ ఇయర్. మొన్నే నేషనల్ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నాకు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఎవరెవరికి వస్తే బాగున్నాను, నేను మనసులో నిజంగా అనుకున్నాను కాంతారాకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. రిషబ్ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ రిషబ్ శెట్టి గారు ఫర్ విన్నింగ్ ద నేషనల్ అవార్డ్. అండ్ ఎప్పటి నుంచో నిత్యా మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, నా మంచి ఫ్రెండ్ అమ్మాయి. సో నిత్యా, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు గాట్ నేషనల్ అవార్డ్. యువర్ యాన్ యాక్టర్ హూ ట్రూలీ డిజర్వ్స్ టు గెట్ దిస్ అవార్డ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ అలాగే మన తెలుగు సినిమాల్లో కార్తికేయ సినిమాకి వచ్చింది, మొత్తం నిఖిల్ గారికి, చందు మొండేటి గారికి, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్, మాస్టర్ కంగ్రాచులేషన్స్. మీకు వచ్చినంత నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కొరియోగ్రాఫర్ అనేది నేను చాలా క్లోజ్గా పనిచేసిన టెక్నీషియన్. నాతో ఎన్నో సాంగ్స్ చేశారు, మంచి బుట్టబొమ్మ ఇలాంటి మంచి మంచి పాటలు చేసిన జానీ మాస్టర్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మన తెలుగు వాళ్ళకి వచ్చినందుకు మనం అందరూ గర్వించాలి. అండ్ ఇంకా లాస్ట్, నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నేను భయపడతాను, నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం అది. నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్గా సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ ఒక అంటే కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, ఒక నమ్మకం కూడా కాదు, అది నమ్మకం అనాలా అది ఏమనాలా నాకు తెలియదు, కానీ నాకు ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు. డిసెంబర్ 6న అసలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ, సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా, నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే. అలా షోల్డర్ కొట్టి లోపల రా, మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపియని అంటున్నారు. ఒక్క నిమిషం, అల్లు అర్జున్ గారు చూసారు ఎంత చెక్కుతున్నారు. ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు.
సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి, ఏది ఏంటని మీరు చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి, నా ఫ్యాన్స్ మరొకసారి చెప్తున్నా, ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం. బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం. ఇందాక నుంచి డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు, పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అన్నం మేమందరం వెయిట్ చేస్తున్నాం, మీరేమంటారో చెప్తారు. ఒకటి అంటే యాక్చువల్గా పుష్పవన్ అనేది మా కోసం చేసినట్టు చేసుకున్నాం. డెఫినెట్గా పుష్పట్ అనేది మీకోసం చేసింది. అంటే కొన్నిసార్లు ఒక్క రోజు చేయాల్సింది రెండు రోజులు చేయాల్సి వచ్చింది, అది మీకోసమే. ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది, రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది, రెండుసార్లు కష్టపెట్టాడు. సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదే లే, మూవీ విషయంలో అస్సలు తగ్గేదే లే. సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను, కానీ అందుకే ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా. December 6th థ్యాంక్ యూ మరోసారి కమింగ్ బ్యాక్ టు దిస్ ఈవెంట్. లాస్ట్లో ఈ సినిమా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, మీరందరూ చూసి దీన్ని బ్లెస్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది. థ్యాంక్ యూ.